నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. నమస్తే సార్. సార్, మొన్న ప్రెస్ మీట్ జరిగింది తెలంగాణలో. సో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా? అంటే నిన్న సమరభేరి అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ జరిగింది, చాలా పెద్ద ఎత్తున మోహరించారు. అయితే సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా చాలా కాలం తర్వాత ఇక్కడ జరిగింది హైదరాబాద్లో. వాళ్ళు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన పార్టీలో వివిధ శ్రేణుల్ని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా చాలా గ్రూప్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా తయారైందంటే ఒక ప్రాబ్లం ఉంది దానిలో. ఈ వివిధ గ్రూపులు ఉండటం మీద వాళ్ళకు వాళ్ళే జోకులు వేసుకుంటారు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది అని మాట్లాడతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటాం, కానీ ఇష్యూ వచ్చినప్పుడు కలిసి పనిచేస్తాం మేమందరం. మాది మా పార్టీ అంత ప్రజాస్వామిక వాతావరణం ఉన్నటువంటి పార్టీ ఇంకెక్కడా లేదు అని మాట్లాడతారు వాళ్ళు. కానీ కొన్ని సందర్భాల్లో అందరూ ఒకే మాట మీద ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. అంటే వాళ్ళు గెలిచి సాధించాలి అనేటువంటి కార్యక్రమం కన్నా కూడా ఓడిపోయి విమర్శిద్దాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే తేల్చుకుందామని, ఓడిపోయి తేల్చుకుందాం అనే ఆలోచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ గెలిచి సాధిద్దాం అనేటువంటి అభిప్రాయాలు చాలా మందిలో కనిపించట్లేదు. ఇది ఒక ప్రాబ్లం ఉంది ఈ సభ కంటే ముందు. కానీ ఈ సభ సందర్భంగా అందరినీ కలిపి ఇటువంటివి ఆలోచించద్దు, మనం విజయం సాధిద్దాం అనే ఒక ఇన్స్పిరేషన్ కలిగించడం కోసం ఈ సభ ఏర్పాటు చేశారు. అలాగే ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడం కోసం చాలా హామీలు ఇచ్చారు. నిన్న ఎన్నికల హామీలే, సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున ప్రకటించారు. అందులో దాదాపుగా అన్ని కర్ణాటక ఎన్నికలప్పుడు ప్రకటించినవే. కర్ణాటకలో సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అవుతాయనేది వాళ్ళ ప్రోగ్రామ్. అందులో భాగంగా ఒక పొలిటికల్ నేరేషన్ కూడా చేసే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే బీజేపీ, బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం ఈ మూడు ఒక కూటమి అనే విషయం ఓపెన్గా డయాస్ మీద చెప్పాలని డిసైడ్ అయ్యాడు ఆయన. రాహుల్ గాంధీ గారు చెప్పేశాడు అది. అంటే ఇది కేవలం తెలంగాణ ఎన్నికల ప్రచార సభగా మాత్రమే చూడకూడదు, జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయడం కోసం నిన్న ఆయన ప్రసంగం నడిచింది. అంటే బీజేపీ లక్ష్యం ఆయన, ప్రధానమైన టార్గెట్ మోడీ, కేసీఆర్ కంటే కూడా. కాబట్టి శత్రువులందరినీ ఒక ఘాటన కట్టేసే ప్రయత్నం చేశాడు ఆయన. అందులో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం ఈ మూడు ఒక కూటమి అని చెప్పడం ద్వారా, తెలంగాణ ఇచ్చా మేమిచ్చామని చెప్పుకోవడం ద్వారా, అలాగే అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేకంగా గృహ నిర్మాణ పథకం ఒకటి అనౌన్స్ చేశారు. నేను అది కొంత అట్రాక్ట్ చేస్తుంది తెలంగాణ సెంటిమెంట్ని అనేది కూడా ఆయన అనుకున్నాడు. దీంతో పాటు రైతు బంధు పథకం ఆల్రెడీ ఉంది ఉనికిలో, దీనికి ప్రత్యామ్నాయంగా కౌలు రైతులకి మేము డబ్బులు ఇస్తామని చెప్పాడు నేను రాహుల్ గాంధీ గారు. ఇది కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కౌలు రైతులకి డబ్బులు ఇవ్వటం అనేది. టోటల్గా ఆయన ప్రసంగం మొత్తంలో అట్రాక్ట్ చేసినటువంటివి రెండు అంశాలు. ఒకటేమో పొలిటికల్ నేరేషన్ చేసి శత్రువులందరినీ ఒక ఘాట కట్టేసి వాళ్ళని ఒక పక్కన పెట్టాడు. పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటమే చేస్తుంది అన్న టోన్లో మాట్లాడాను. కలుపుకుంటే లెఫ్ట్ని కలుపుకుంటారు, కలుపుకుని బీఆర్ఎస్ మీద పోటీ ఉంటుంది, బీజేపీ విడిగానే పోటీ చేస్తుంది. కానీ వీళ్ళ మధ్య ఒక ఐక్యత ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన, బీఆర్ఎస్ మధ్య, బీజేపీ మధ్య. అలాగే ఎంఐఎంని కూడా ఓపెన్గా మాట్లాడాలనుకున్నాడు, వాంటెడ్గానే మాట్లాడాడు, అయిపోయింది. తద్వారా ముస్లిం ఓట్లని తను అట్రాక్ట్ చేయాలనుకున్నాడు, అది కూడా వ్యూహ ప్రకారమే జరిగింది, అయిపోయింది అక్కడికి. ఇది ఒకటి. అంటే పొలిటికల్ నేరేషన్ అనేది అయిపోయింది. దీని తర్వాత అట్రాక్ట్ చేసిన అంశం కౌలు రైతుల్ని పట్టించుకోవటం. నిజానికి అంటే ఎక్కడ చూసినా కానీ ప్రస్తుతం ల్యాండ్ లార్డ్ వ్యవసాయం చేయటం అనేది లేదు. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మరో చోట కావచ్చు, కౌలు రైతులు మాత్రమే చేస్తున్నారు. ల్యాండ్ లార్డ్స్ ఇలాంటి పథకాలు అనుభవిస్తున్నారు. అంతవరకు
కౌలు రైతులు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు, ఈ ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పథకాల తాలూకా డబ్బులు వాళ్ళే అనుభవిస్తున్నారు. ఎవరు వ్యవసాయం చేయట్లేదు, రైతులు ఎవరు వ్యవసాయం చేయటం మానేసి చాలా కాలమైంది. 100% కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు అన్ని చోట్ల. ఈ పరిస్థితి అంటే ట్రైబల్స్ చాలా మంది పల్లెసీమల్లోకి వచ్చి కౌలు రైతులుగా మారుతున్నారు. ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకి చెందినటువంటి చాలా మంది ట్రైబ్స్ ఏపీ వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు కౌలు రైతులుగా. ఈ కండిషన్లో కౌలు రైతుల్ని మేము ఆదుకుంటాం, వాళ్ళకి ప్రత్యేకంగా డబ్బులు ఇస్తామని చెప్పడం అనేది కొంత ఉపయోగపడే ప్రోగ్రామే. రెండోది రైతు బంధు పథకం కేసీఆర్ గారు పెట్టడం వెనకాల ఒక వ్యూహం ఉంది. అంటే ల్యాండ్ లార్డ్ చాలా ప్రాంతాల్లో తెలంగాణలో నక్సలైట్లు భూ పోరాటాలు చేసిన రోజుల్లో, భూ ఆక్రమణలు జరిగిన రోజుల్లో చాలా భూములు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే పోలీసు నిర్బంధం మూలంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు, భూస్వాములేమో హైదరాబాద్ వచ్చేసారు, పారిపోయి వాళ్ళు చంపేస్తారేమో అనే భయంతో. ఆ భూములు ఆక్రమించుకున్నటువంటి రైతులు నక్సలైట్ల బలంతో ఆక్రమించుకున్నారు, కానీ వాళ్ళ బలంతో కాదు, నక్సలైట్లు ప్రభుత్వ నిర్బంధ కాండకి వెనక్కి వెళ్ళారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వ్యవసాయానికి రావడం లేదు, వీళ్ళేమో పారిపోయి సిటీలో ఉన్నారు. అవి అలా వీడుపడి భూములుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఒకటి నడిచింది ఆ మధ్య. ఇక్కడ పడావు భూములు అంటారు తెలంగాణ భాషలో. అలా అయిపోయినటువంటి సందర్భంలో కేసీఆర్ ఒక భరోసా కల్పించాడు ల్యాండ్ లార్డ్స్కి, కల్పించి మీకు రైతు బంధు పథకం నుంచి డబ్బులు వేస్తాం, మీరు వెళ్ళండి, అక్కడ అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మీరు వెళ్ళి మీ గడీలను మీరు రినోవేట్ చేసుకుని మీ భూస్వామ్యాన్ని నడపండి, దాంతోపాటు రాజకీయాలని అంటే మా రాజకీయాలని మీరు అక్కడ రిప్రజెంట్ చేయండి అని ఒక అప్రకటితమైనటువంటి సందేశం పంపించాడు భూస్వాములకు. వాళ్ళు చాలామంది ఈ సిద్ధాంతం ప్రకారం వెనక్కి వెళ్ళి వాళ్ళ గడియలను రినోవేట్ చేసుకుని నిలబడ్డారు. ఈ ప్రోగ్రామ్కి కౌంటర్ ప్రోగ్రామ్ నిన్న రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు, కౌలు రైతులకి మేము డబ్బులు ఇస్తామని చెప్పడం. ఇది కొంత అట్రాక్ట్ చేస్తుంది, అలాగే కాంగ్రెస్కి కొంత ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది, బాగా వర్కౌట్ చేశారు. రెండోది తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది నేను అంటున్నాడు ఆయన. తెచ్చిన కేసీఆర్కి ఇచ్చిన కాంగ్రెస్కి మధ్య పోరాటం అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఆయన. దీనిలో భాగంగానే ఎంఐఎంని టార్గెట్ చేయటం, ఎంఐఎంని టార్గెట్ చేయడం ద్వారా ముస్లిం ఓట్లను కాంగ్రెస్ వైపుకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే సంక్షేమ పథకాలు, అయితే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంక్షేమ పథకాలు ఆయన అనౌన్స్ చేసినవి దాదాపుగా కర్ణాటక ఎన్నికల్లో చెప్పినవి ఇక్కడ చెప్పారు. ఈ కౌలు రైతులు గొడవ తప్పితే అవి ఏ మేరకు ప్రజల్ని అట్రాక్ట్ చేస్తాయి అనేది. అంటే కర్ణాటకలో బీజేపీ అవినీతి మీద కొంత ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉంది, వ్యతిరేకత ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్ని అట్రాక్ట్ చేసినాయి. కేవలం పథకాలు అట్రాక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అక్కడ, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత బాగా ఉపయోగపడింది. కానీ ఇక్కడ కేసీఆర్ మీద అంత వ్యతిరేకత ఉందా అనేది ప్రశ్న. ఈయన సేమ్ పథకాలు మాట్లాడాడు, అయితే ఇవి రెండు ఉపయోగపడే అంశాలే. కౌలు రైతులది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది వాళ్ళకి, అలాగే రెండో వైపున వీళ్ళు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాల్లో వాళ్ళకు ఉపయోగపడే అంశం మరొకటి ఉంది. అది ఈ ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీ అంటే హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పాడే, ఇది కొంత ఉపయోగపడుతుంది. మిగిలిన పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ అమలు అవుతున్నవే, ఏదో పద్ధతిలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలే వాళ్ళు ఇంకొక పద్ధతిలో చెప్పారు. కేసీఆర్ మీద కర్ణాటకలో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అయితే లేదు, కాబట్టి ఏ మేరకు వీళ్ళు అంటే సభకి జనం బాగా మొబలైజ్ అయ్యారు, జనాన్ని బాగా తీసుకురాగలిగారు, ప్రభుత్వం మీద దాడి చేయగలిగారు బలంగా, తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలమో చెప్పారు, ఏం చేయాలనుకుంటున్నామో చెప్పారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవటం కూడా సక్సెస్ఫుల్గా చేశారు, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత బలంగా ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఇదే గొడవ ఏపీలో కూడా ఉంది.
ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోయారు. సింపతి వేవ్ ఉంది. పవన్ కళ్యాణ్ కలిసాడు. రేపు ఎల్లుండా కాంగ్రెస్ కూడా కలవబోతోంది. కాంగ్రెస్ ఇవన్నీ కలిసి సింపతి ఓటు కలిసి చంద్రబాబు నాయుడు గెలిచిపోతాడు అని ఒక పొలిటికల్ నెరేటివ్ స్టోరీ నడుపుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆయన కాంగ్రెస్తోనో బీజేపీతోనో క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చి లేడు చంద్రబాబు. నిజాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళిపోయి ఆయన కలుస్తాడు, పని అయిపోయాక ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయాక అన్నారు. కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ క్లారిటీ లేదు కాబట్టి. అక్కడ క్లారిటీ లేదు. రెండోది పవన్ కళ్యాణ్తో ఆయన టాక్స్లో ఉన్నాడు, టచ్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏ క్షణమైనా మనసు మార్చుకుని బీజేపీ వైపు వెళ్తాడేమో అని డౌట్ ఉండడంతో ఈయన వెళ్ళలేదు. అది అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పరిస్థితి ఇంకా డోలాయమాన స్థితిలోనే ఉంది. సింపతి వేవ్ లేదు. జగన్కే ఇప్పటికీ ఎడ్జ్ ఉంది. ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు. తన ఓట్లను తాను కన్సాలిడేట్ చేసుకుని దానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు తెలుగుదేశంలో. అదే కండిషన్ ఇక్కడ కాంగ్రెస్ కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ నిన్న మేము దాదాపు గెలిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ ఇంటర్నల్ కుమ్ములాటలు ఉన్నాయి. ఇంటర్నల్ కుమ్ములాటలు ఒక ప్రాబ్లం అయితే వీళ్ళు ప్రకటించిన పథకాలన్నీ మెజారిటీ పథకాలు, దాదాపు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలే చెప్పారు వీళ్ళు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే కౌలు రైతులు తప్ప, అలాగే శత్రువు ఎవరు అనేది క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఓట్లు కన్సాలిడేట్ అవుతాయనేది ఒకటి అనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది మేము అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అంటే కొన్ని సీట్లు పెరగచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు పెరగచ్చు, ఎమ్మెల్యే సీట్లు పెరగచ్చు. కానీ అధికారంలోకి వస్తుందా అనేది పూర్తి క్లారిటీ అయితే ఈ సభ ఇవ్వాల. కేసీఆర్ని పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేయగలరా వీళ్ళు అని, అంటే ఆ మేరకు వ్యతిరేకత లేదు ప్రజల్లో అనేది వాస్తవం. దాన్ని గుర్తించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా కసరత్తు చేయాల్సింది చాలా ఉంది. ఎన్నికలకి టైం ఉంది కాబట్టి ఇంకొంచెం బెటర్ అవుతారేమో చూడాలి. నిన్నటి సభ వరకు అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తారనేటువంటి ఇంప్రెషన్ అయితే ఇవ్వలేకపోయారు. సార్, మీరు ఒక మాట చెప్పారు, ఇచ్చింది మేము తెచ్చుకుంది మేము అని అని చెప్పి. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గెలవడానికి. సో ఇప్పుడు కొత్త కొత్త హామీలు అవన్నీ తీసుకొస్తున్నారు, అవి వర్కౌట్ అవుతాయి అంటారా? అదే మేరకు వర్కౌట్ అవుతాయి అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చాక కదా అది తెలిసేది. అది ఈ సంక్షేమ పథకాలు అనేవి ప్రతి సందర్భంలోనూ ఎక్కడో చూసి ఇమిటేట్ చేయటమే. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పథకం కూడా ఆయన సొంత క్రియేషన్ కాదు. అప్పటికి తమిళనాడులో ఎంజీఆర్ ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చున్నాడు. దాదాపు దాన్నే ఈయన తీసుకొచ్చి ఇక్కడ వాడాడు ఏపీలో. అది వర్కౌట్ అయింది. అలాగే ఆయన 94 ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఒక హామీ ఇచ్చాడు. నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రమాణ స్వీకారం రోజే ఆ ఫైల్ మీద సంతకం పెడతాను అన్నాడు. ఆ మాట మీద నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు. ఎంతమంది వద్దని చెప్పినా కానీ సంతకం పెట్టాడు ఆ రోజు. కాబట్టి సంక్షేమ పథకాలు అనేవి ప్రభుత్వాలు ఏ మేరకు అమలు చేస్తాయంటే రెండో ఇంకో ప్రశ్న ఉంది. వీళ్ళ దగ్గర అసలు డబ్బులు ఉన్నాయా? ఎన్ని పథకాలు అనౌన్స్ చేసేస్తున్నారు? కేసీఆర్ గారు పథకాలు అనౌన్స్ చేసినప్పుడు అదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలకు కూడా అన్ని డబ్బులు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర అనే ఒక డౌట్ వస్తుంది. అంటే డబ్బులు ఉన్నాయా లేవా అనే దాంతో సంబంధం లేకుండానే పథకాలు ప్రకటించేస్తారు. ఆ వాటి అమలు మీద తర్వాత ప్రతిపక్షాలు దాడి చేస్తాయి. ఈ యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం చరిత్రలో రామారావు గారి రోజుల నుంచి. రామారావు గారి మీద కూడా ఒక విమర్శ ఉండేది. ఆ రోజున రైస్ మిల్లర్లను ఆదుకోవడం కోసమే ఆయన 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు. చాలా వరకు మిల్లర్ల దగ్గర మిగిలిపోయిన బియ్యం అంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ పంపిణీ కోసం. కాబట్టి మిల్లర్ల బాగు కోసమే అంటే మిల్లర్లో ఎక్కువ మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాగు కోసమే ఈ పథకం పెట్టాడు అని కూడా ఒక కౌంటర్ ఆపరేషన్ జరిగింది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెట్టేస్తే పథకాలు ప్రకటించడం అనేది. రోసయ్య గారు అనేవాడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా టూర్కి వెళ్తున్నారంటే నాకు బీపీ పెరుగుతుంది, ఆయన ఏ పథకాలు ప్రకటించి వస్తాడో దానికి డబ్బులు ఎలా అలర్ట్ చేయాలో
నాకు ఆ టెన్షన్ ఉంటుంది, ఆయన బయటకు వెళ్ళాడంటే ఆందోళనగా ఉంటాను నేను అని చెప్పేవాడే. ఆ పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి ఉంటుంది. డబ్బులు ఉన్నాయా లేవని చూసుకోరు. జనం అట్రాక్ట్ అవుతారు అనుకుంటే ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు. ఓకే, దీనిలో అసలు ఒరిజినల్గా ఒక ప్రమాదం ఉంది, దాన్ని ప్రజలు గుర్తిస్తే ఇవి ఆగుతాయి. అంటే ప్రజలు ఎంతసేపు తమ మీద ఆధారపడాలి అన్నట్టుగానే ఉంటుంది పాలకవర్గం. ఎవరైనా కావచ్చు, అది టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల పార్టీలు అన్నీ కూడా ప్రజలు ఎప్పుడు మా మీద ఆధారపడి ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు అనే అనుకునే ఈ పథకాలు డిజైన్ చేస్తాయి. అంటే శాశ్వతంగా ప్రజలు బాగుపడిపోతే తమని పట్టించుకోరేమనే భయం ఉంది వాళ్ళకి. ఉదాహరణకి ఒక పథకం కింద దళితులకి డబ్బులు ఇస్తూ ఉంటారు, దళిత బంధు పెట్టాడు. ఇలాంటి పథకాలు ఏపీలో కూడా ఉన్నాయి, చాలా కాలం నుంచి ఉన్నాయి ఇలాంటి పథకాలు. ఈ పథకాలలో డబ్బులు ఇచ్చే కంటే కూడా ఇదిగో ఇంతమంది దళిత యువత కోసం మేము ప్రత్యేకంగా చదువు చెప్పడానికి, వాళ్ళని అప్గ్రేడ్ చేయడానికి, వాళ్ళకి మెరుగైన విద్య అందించడానికి, అలాగే కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళకి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళేలాగా వాళ్ళని డ్రైవ్ చేసి చేయొచ్చు, ఇదే డబ్బులు ఖర్చు పెట్టి. కానీ అది చేస్తే వాళ్ళందరూ బాగుపడిపోతే రేపు పొద్దున్న తమ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు? తమ తాము ప్రకటించేటువంటి పథకాలకు అట్రాక్ట్ అయ్యి తమ ఓట్లు వేసేవాళ్ళు ఎవరు? అది ప్రాబ్లం. అందుకని మౌలిక మార్పులు చేయడానికి వీళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయరు. 2 రూపాయల కిలో బియ్యం మీరు హాస్పిటల్కి వస్తే ఖర్చులు మేము పెట్టుకుంటాం. ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్లు దోచేస్తూ ఉంటాయి ఈ పథకాలు. అంటే మెడికల్ పథకాలు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు కూడా ఈ విమర్శ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు చేయొచ్చు కదా, ప్రభుత్వ ఆసుపత్రులను ఇదే డబ్బులతో బలపరిచి అక్కడ ఉచిత వైద్యం అందించవచ్చు. వాటిని నీరుగార్చి మీరు కార్పొరేట్లకు సేవ చేయటం కోసం మీరు కార్పొరేట్ వైద్యం తీసుకోండి ప్రజలారా, ఆ డబ్బులు ఏదన్నా తక్కువ పడితే మేము ఇస్తాం అని చెప్పడం అంటేనే కార్పొరేట్లకు పెద్దపేట వేస్తున్నాం అని చెప్పడం, ప్రభుత్వ ఆసుపత్రులు నీరుగార్చి దలుచుకున్నాం వాంటెడ్గానే అని చెప్పడం. విద్యా వైద్య రంగాల నుంచి అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్, ఇంజనీరింగ్ కాలేజీలకు బీ కాంప్లెక్స్ ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్, అది దాన్ని దాదాపు అందరూ కొనసాగించారు. ఈ రోజుకి నడుస్తుంది ఆ డ్రామా. అంటే ప్రైవేటు విద్యని పెంచటం, ప్రభుత్వ విద్యాలయాలు చంపేయటం, ఇలా ప్రభుత్వం ఏ పథకం చేసినా గ్లోబలైజ్డ్ సినారియోలో వాళ్ళు కార్పొరేట్లకు మేలు చేయడం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి ప్రజలు మేలుకోనంత కాలం ఇలాంటి పథకాలు ఈ పార్టీలు ప్రకటిస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే నన్ను రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని చూసి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఈయన కొత్తగా వేసిన బిస్కెట్లు ఏమిటి అని ఆలోచిస్తున్నారు. బిస్కెట్ అనే మాట వాడేస్తున్నారు వాళ్ళు ఓపెన్గానే. అంటే ప్రజల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది అర్థమైపోతుంది. ఈ పథకాలకి ఏ మేరకు పడతారు అనేది చూడాలి. నిన్న ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలకు కర్ణాటక చిత్రాన్ని ఇక్కడ రీప్లేస్ చేయగలం మేమని అనుకుంటున్నారు, కానీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద ఆ రోజుకి ఉన్నటువంటి వ్యతిరేకత ఇక్కడ ఉందా అనేది చెక్ చేసుకుంటే ఈ రోజుకి అయితే కనిపించట్లేదు అంత వ్యతిరేకత. వ్యతిరేకత ఉంది, కానీ అంత వ్యతిరేకత ఉండి కాంగ్రెస్ పార్టీని భుజానేసుకునేంత పరిస్థితిలో జనం లేరు. చూడాలంటే ఇంకా ఎన్నికలకు టైం ఉంది కాబట్టి ఏమన్నా సీన్ మారుతుందేమో చూడాలి. అది టోటల్గా నిన్నటి వాళ్ళ భేరీ, వాళ్ళు మోగించినటువంటి భేరీ మీద నా అభిప్రాయం. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.